తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ తన విలాస జీవితానికి ఏటా ఇరవై ఐదు మంది అబలలు బలవాల్సిందే కోరుకున్న అమ్మాయి ఒళ్ళో కూర్చోవలసిందే అందం అభినయం ఆకర్షణ ఉన్న యువతలే టార్గెట్ పాలనలోనే కాదు ఒళ్ళంతా విషంతో వ్యవహరించే ఆ కీచకుడు మరెవరో కాదు ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ నియంత పాలనలో ఉత్తర కొరియా ఒకటి ఇక ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ఎంతటి క్రూరుడో ప్రపంచానికి తెలియంది కాదు చిన్న చిన్న నేరాలకు కఠిన శిక్షలు అనుభవించాల్సిందే అక్కడ వింత వింత రూల్స్తో నిత్యం ప్రజలు దుర్భర జీవితాన్ని గడపాల్సిందే తన కుటుంబాన్ని మాత్రమే పూజించాలి ఇతర మతాలను కోరుకుంటే వారికి ఇక మరణమే గతి నాగరిక ప్రపంచంలో అనాగరికతకు కేర్ ఆఫ్ కిమ్ తాజాగా కిమ్ ఎంతటి నీచుడో ఎలాంటి కార్యక్రమాలకు బరి తెగిస్తాడో తెర మీదకొచ్చింది ఒక విషయం ఉత్తర కొరియా నుంచి పారిపోయిన యోన్మీ పార్క్ అనే యువతి కిమ్ బండారాన్ని మొత్తం బయటపెట్టేసింది అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం ఆ విషయాలు ఇప్పుడు బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేసింది ఉత్తర కొరియాతో పాటు ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఉన్ సంబంధించి సంచలన విషయాలు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో తరచూ వస్తూనే ఉంటాయి తాజాగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఊహించని ఒక విషయం వెలుగులోకి వచ్చింది ఆయనను సంతోషపెట్టడానికి ఏటా ఇరవై ఐదు మంది యువతల బృందం పనిచేస్తుందని తెలిసింది రూపం విధేయత ఆధారంగా వీళ్ళని సెలెక్ట్ చేసుకుని వైద్య పరీక్షలు కూడా చేస్తారు ఆ తర్వాత కిమ్ లైంగిక సరసాలకు వాళ్లను ఉపయోగిస్తారట యవ్వన దశలో ఉన్న అందమైన అమ్మాయిల కోసం కిమ్ సన్నిహితులు దేశవ్యాప్తంగా సందర్శిస్తారు వీరిని ప్లజర్ స్క్వాడ్ అంటారు అమ్మాయిల కోసం స్కూల్లోని ప్రతి తరగతి గదిలోకి వెళ్ళి చూస్తారు అందమైన వారు ఎవరైనా మిస్ అవ్వకుండా స్కూల్ గ్రౌండ్స్లో కూడా తనిఖీ చేస్తారట ఎంచుకున్న అనంతరం యువతుల కుటుంబ రాజకీయ నేపథ్యం గురించి కూడా ఆరా తీస్తారు ఉత్తర కొరియా నుంచి పారిపోయిన వారు కానీ దక్షిణ కొరియా ఇతర దేశాల్లో బంధువులుగా ఉన్నవారిని కూడా పక్కన పెడతారు ఎంపిక చేసిన యువతులకు కన్యత్వ పరీక్షలు కూడా చేస్తారు ఒంటిపై చిన్న మచ్చ ఉన్నా సరే వాళ్లను పూర్తిగా అనర్హులుగా ప్రకటిస్తారు కఠినమైన పరీక్షల అనంతరం అమ్మాయిలను అధికార ప్రాంతమైన ప్యాంగ్యాంగ్కు పంపి కొన్ని అంశాల్లో ట్రైనింగ్ కూడా ఇస్తారట నియంతను ఇక అన్ని రకాలుగా సుఖ పెట్టడమే ఆ యువతుల పని ఆడతనానికి అర్థం తెలియని కిమ్ టీమ్ ఇలాగే యువతులను మూడు విభాగాలుగా విభజిస్తుంది మసాజ్ చేయడానికి ఒక బృందం పాటలు పాడటం డ్యాన్స్ చేయటం కోసం ఇంకొక టీమ్కి శిక్షణ ఇస్తారు ఇక మూడో గ్రూప్ మాత్రం ఏకంగా లైంగిక కార్యకలాపాల కోసం కేటాయిస్తారు నియంత కిమ్తో సన్నిహితంగా మెలగటమే వీళ్ల యొక్క పని పురుషులను ఏ విధంగా సంతోష పెట్టాలని నేర్చుకోవటమే వాళ్ళ కర్తవ్యం అత్యంత అందమైన అమ్మాయిల్ని మాత్రమే కిమ్ దగ్గరకు పంపిస్తారని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది యువతుల వయసు ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు ఆ బృందంలోనే ఉంచుకొని ఆ తర్వాత కిమ్ అంగరక్షకులతో వారికి పెళ్లి కూడా చేస్తారట మరో నరకాన్ని అక్కడి నుంచి చూపిస్తారు ఇక ఈ దుశ్చర్య పంతొమ్మిది వందల డెబ్బై నుంచే ఉందట కొరియా మునుపటి సుప్రీం నాయకుడు తండ్రి కిమ్ జోంగ్ ఇల్ తాత కిమ్ ఇల్ సుంగ్ ఇలాంటి లైంగిక చర్యలు అనుభవించేవాళ్ళట వారసత్వాన్ని కాపాడుకోవటానికి ఇలా చేస్తున్నారని కూడా వెలుగులోకి వచ్చింది బృందంలోకి పంపించేందుకు యువతుల కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారట ఆకలితో తమ పిల్లలు అలమటించకుండా ఉండకూడదు అనుకోవటమే అందుకు కారణంగా తెలుస్తోంది ఏది ఏమైనా నియంత పోకడలకు ఏనాటికైనా ముగింపు మాత్రం కఠినంగానే ఉండాలని సర్వత్రా కోరుకుంటున్నారు